కూర్చోండి, ఆడవాళ్ళు ముందు కూర్చుని మగవాళ్ళు తర్వాత కూర్చోండి. రండి రండి రండి, ఎవడాకుల్లో ఆడు తినండి, పక్కోడాకులు తింటే సంపేస్తాను. మొన్నేగా పెళ్లి పోతులు పెట్టారు, మళ్ళీ ఏంటి విశేషం? కోడల గారి గారు నీళ్లు వేసుకున్నారటి. అంత డీప్ డీటెయిల్స్ అవసరం ఏంటా నీకు? కోపడకరా, వండాలు ఎందుకు కడుతున్నారో అడిగి తెలుసుకుంటున్నావు. మొన్న అచ్చిబాబు గారికి అనిపించకుండా వెళ్ళిపోయినప్పుడు అమ్మగారు నీలాంటి బేవరసగాళ్ళు అందరికీ అన్నదానం చేస్తాను మొక్కున్నారంట. తినేళ్ళు నన్ను బేవారసగాడు అని చీప్ గా మాట్లాడేవంటే వన్నం తినేసి వెళ్ళిపోతాను అంతే. బాబు భోజనాలు రెడీ అయిపోయినాయా? అయిపోయినాయండి, అంతా రెడీ చేసుకుని మీకోసం చూస్తున్నాం అండి. ఐటమ్స్ ఏంటి? చికెన్, మటన్, సేప, రొయ్య. పీతలు లేవా? నత్తలు మెత్తలు కూడా ఉన్నాయి సార్. అర్రే, మందు తెచ్చుకుని ఉండాల్సింది. అది కూడా అరేంజ్ చేసాం సార్. అయితే మందు ముందు ఇచ్చేయండి. కోర్త కోమలోకి వెళ్ళిపోతారు నా సన్నల్లారా. ఊళ్ళో ఏమైనా ఫంక్షన్ జరిగితే చాలరా, పెద్ద మనుషులు కంటే ముందు వచ్చేస్తారు మీరు. రాకపోతే ఫంక్షన్ అందమే ఉంటదండి. ఏడు సేర్లే కానీ ఊళ్ళో అంతా తినేసాక పెడతాం, ఎల్లో మూల కూర్చోండి. వెళ్ళండి. ఎందుకు పాపం వాళ్ళని ఆపడం? ఆ పక్కన కూర్చోపెట్టి వాళ్ళకు కూడా పెట్టేయండి. ముందీళ్ళు తింటే మిగతా వాళ్ళు మిగలదమ్మా. ఇన్విటేషన్ చెప్పాలంటారు మీకు? వెళ్ళండి. నాన్న, ముందు నీ చేత్తో వడ్డించు. తిను తిను తిను. అల్లుడు, మనం నువ్వు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళా? అమ్మ కొట్టింది, కోపం వచ్చింది, లారీ ఎక్కాను, తుర్మ నిలిపోయింది. అదే విజయవాడ వెళ్ళుంటది. మరి అప్పుడు నీకు ఆకలి లేదమ్మా? బాగేసింది. ఒక అతను అడిగాను, పెడతాను రా అని హాస్పిటల్ తీసుకెళ్లి నా పొట్టకు వంచి పాలు రొట్టె ఇచ్చాడు. అంటే నీకు పిల్లలు పట్టకుండా కుటుంబం ఎంత ఆపరేషన్ చేయించారని మాట? కొంప మునిగింది అమ్మా, చలమా వారం జరిగిపోయింది. మన అచ్చిబాబుకి ఎవరో పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించారంట. ఏమిటన్నయ్య, నువ్వు చెప్పేది నిజమా? నిజమేనమ్మా, మీ అబ్బాయికి వ్యాసెక్టమీ ఆపరేషన్ జరిగింది. పాపం ఎవరో డబ్బు కోసం కక్కుర్తుపడి ఆపరేషన్ చేయించుంటారు దరిద్రులు. ఒకప్పుడు డబ్బు కోసం దోపిడీలు దొంగతనాలు చేసేవారు, ఇప్పుడు ఆస్తుల కోసం అయిన వాళ్లే ఆపరేషన్లు చేస్తున్నారు. అమాయకులారా, బీ కేర్ఫుల్. ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారట, టీవీలో చెబుతున్నారు. పాపం అచ్చిబాబుకి జీవితంలో తండ్రి అయ్యే ఛాన్స్ లేదు. దేనికైనా యోగం ఉండాలి. మరే కొందరుంటారు కాలు పెడితే అంతే. మీకు పాతి కేసు మంది పిల్లలు ఉన్నట్టు మాట్లాడకండి. మాకేం పుట్టక కాదు, మేమే వద్దని ఆపుకుంటున్నాం. మాకు ఒక్కరు చాలని సరిపెట్టుకున్నాం. మా అమ్మాయి తప్పు అన్నట్టు మాట్లాడతారంటమ్మా. పాపం అదేం చేసింది? పిచ్చివాడైనా ఏదో ఒక రోజు మామూలు మనిషిగా మారుతాడని నమ్మకంతోనే కదా మా అమ్మాయిని మేంటి కోడల్ని చూసాం. కానీ జీవితాంతం తన్ని కొట్రాలిగా మార్చేశాడు కదమ్మా మీ అబ్బాయి. ఎవరు నన్ను ఏం లాభం మాణిక్యం? తప్పు మనం చేశాం, శిక్ష ఇది అనుభవిస్తోంది. అమ్మా, నాకు ట్రాన్స్ఫర్ అయింది, రేపే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. అప్పగింతల రోజున మీరు ఒక మాట అన్నారు, నాకు కూతురైనా కోడలైనా గాయత్రి అని. నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని చూడకపోయినా పర్వాలేదు, కానీ జీవితాంతం అది కన్నీళ్లతో బతికేలే మాత్రం చేయకండి. అమ్మా, ఏమైందమ్మా? నా పట్టు కోసేశారనా? నాకు ఇప్పుడు నొప్పి లేదమ్మా, తగ్గిపోయింది. గాయత్రి, అమ్మని అడగతే చెప్పు గాయత్రి. సుబ్బు, ఎందుకు రా అందరు ఏడుస్తున్నారు? అవును, నా పాపేది పొట్టలో ఉందా? అమ్మా గాయత్రి, ఏంటది? నీ బట్టలు సామాన్లు సర్దుకో. దేనికి? ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో అమ్మవారి ఆలయం ఉంది. అక్కడ 3 నిద్రలు చేస్తే మన కోరికలన్నీ తీరుస్తుందట దేవత. రేపే బయలుదేరి వెళ్దాం, అన్నీ సర్దిపెట్టుకో.
మనసులో కోరికలు దేవతలు తీరుస్తారనుకుంటే ఈ పిల్లం కొడుతులు ఇచ్చిపోవాలని చెల్లమ్మ తొందరగా చచ్చిపోవాలని మనం కోరుకున్నాం పదండి. నీకు ఇలాంటి ఆలోచనలు బలే వస్తాయనియా. సుబ్రహ్మణ్య నువ్వు ఇక్కడే ఉండు. రామ్మ మెళ్ళో ఆ తాళి తీసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టు. తాళి తీయడం ఏంటద్దయ్యా? అది ఇక్కడ ఆచారం. అమ్మ చెప్పిందిగా తీ. మంచి పని చేసావు నాన్న. శివాజీ తను ఇక్కడికి వచ్చాడేమిటాను కంగారు పడుతున్నావా? నేనే రమ్మన్నాను. మీరు ప్రేమించుకున్న విషయం తెలియక మిమ్మల్ని విడదీశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోనివ్వు. నా కొడుకుతో పెళ్ళయింది కానీ నువ్వు నువ్వుగానే ఉన్నావు. వాడితో మా వంశం ముగిసిపోతుందని తెలిసిపోయింది. ఇంకా నిన్ను నా దగ్గరే ఉంచుకుంటే నా కోడలు అనిపించుకోగలవు కానీ ఎప్పటికీ తల్లివి మాత్రం కాలే. ఆడదానికి మాతృత్వం అనేది ఒక వరం. నా కొడుకు వల్ల అది నీకు శాపంగా మారింది. అందుకే శివాజీతో నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. జరిగింది శివాజీకి చెప్పాను. మంచి మనసుతో నిన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. తను ఒప్పుకుంటే మాత్రం నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు? నీ తల్లి లాంటిదాన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా మాట కాదనకమ్మా. శివాజీ ఆ తాళి తీసుకుని అమ్మ మెళ్ళు కట్టుబాబు. వద్దయ్యా, నా మాట వినండి. నాకు న్యాయం చేయడం కోసం ఆయన జీవితం అన్యాయం చేయకండి. నా కొడుకు జీవితం కోసం కన్న తల్లిగా నీ కన్నా ఎక్కువ ఆలోచిస్తాను నేను. నా మాట విని కట్టించుకోమ్మా. అమ్మ నిసారి చెప్తుంది కదా కట్టించుకో. నీకు అట్ట మాట్లాడకుండా కట్టించుకున్నావు కదా, ఇప్పుడు కూడా అలాగే కట్టించుకోవాలి. నువ్వు కట్టు. ఆగు, తాళి కట్టేటప్పుడు జడ ఎత్తి పట్టుకోవాలి. నా పిల్లప్పుడు చూసా, నీ ఎత్తి పట్టుకుంటా. నువ్వు కట్టు. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు వర్తిల్లండి. వర్తిల్లండి. ఇందులో మీకు బ్రతకడానికి కావలసినంత డబ్బు ఉంది. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోయి హాయిగా బ్రతకండి. ఇదిగో నీ బ్యాగ్ మర్చిపోయావు. అట్ట